న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ మెడికల్ బిల్లులో గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు కొన్ని ఆసుపత్రిలో వైద్యం చేయకపోయినా చేసినట్లుగా నకిలీ బిల్లులు పెట్టినట్లు గుర్తించారు ఆసుపత్రికి ఎల్ఓసీ ఇప్పించి డబ్బులు కాజేసినట్లు గుర్తించారు రెండు ఆసుపత్రులతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు ఫోన్లో చెప్పండి సిరాజ్ కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి అదే విధంగా ఖరీదైన వైద్యం అవసరమయ్యే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి బంధుమిత్రుల ప్రాణ నష్టం ఉన్న వారికి ప్రకృతి వైపరీత్యాల వంటి అనూహ్య సంఘటన జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లాంటి సమస్యలు జరిగినప్పుడు మాత్రం కష్టాల్లో ఉన్న పేదలకు అక్కడగా అడ్డగా భరోసనిచ్చేది ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ సో ఇటువంటి రిలీఫ్ ఫండ్ మాత్రం టోటల్ గా పక్కదారి కూడా పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని రెండు ఆసుపత్రుల్లో మాత్రం బాధితులకు వైద్య చికిత్స అందించకుండానే చేయించినట్టు నకిలీ బిల్లు కూడా చెడుగాళ్ళు సృష్టించారు అంతేకాదు చెడుగాళ్ళు ఆసుపత్రికి ఎల్ఓసి కూడా ఇప్పించి డబ్బులు కూడా భారీ ఎత్తున దడ్డుకున్నారు అది విషయం వెలుగులో రావడంతో పోలీసులు మాత్రం నిధులు గోల్మాల్పై పోలీసులు విచారణ మొదలుపెట్టారు రెండు ఆసుపత్రులతో పాటు టోటల్ గా నలుగురు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం నలుగురు కూడా పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పుకోవచ్చు వైద్యం చేయించకపోయినా చేయించినట్టు నకిలీ బిల్లు సృష్టించిన ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మిర్యాలగూడలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే నల్గొండకు చెందిన జ్యోతి లక్ష్మి విరావత్ శివపై కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే వీళ్ళు టోటల్ గా సిఎన్ఆర్ఎఫ్ లో నిధుల గోల్మాల్లో టోటల్ గా నలుగురే ఉన్నారా నలుగురు వెనకాల ఇంకెంత మంది ఉన్నారని పోలీసులు కుపిలాగుతున్నారు ప్రధానంగా జ్యోతి లక్ష్మి గిరావత్ శివ అంటే ఈ నలుగురు నిందితులకు సంబంధించిన ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తారు వీళ్ళు ఎంతకాలం నుంచి నిధులు అనేది సిఎన్ఆర్ఎఫ్ నుంచి నిధులు అనేది గోల్మాల్ చేస్తున్నారు అసలు పేదలకు అండగా ఉండాల్సిన ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఎందుకు పక్కదారి పడుతుంది ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి టోటల్ గా ఈ స్కీమ్ వెనకాల స్కామ్ వెనకాల నలుగురే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెప్పుకోవచ్చు సిరాజ్ ముఖ్యంగా చూసుకుంటే ఆసుపత్రుల అధికారుల నిర్లక్ష్యం అంటారా లేదా ఇతర కారణాలు ఏమైనా చెప్తున్నారంటారా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అంటే అక్కడ పేషెంట్లు ట్రీట్మెంట్ చేయకపోయినా సరే చేయించినట్టు కూడా వీళ్ళు నకిలీ బిల్లు సృష్టించాలంటే అది టోటల్ గా ఆసుపత్రి నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే చేతుగాళ్ళు ఎవరైతే ఉంటారో చేతుగాళ్ళు కూడా మొత్తం నకిలీ బిల్లు సృష్టించి మొత్తం సిఎంఆర్ఎఫ్ అంటే ఆ సిఎంఓలో సబ్మిట్ చేసినప్పుడు అక్కడ అధికారులు కూడా సెట్ చేయాలి కానీ అక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా బయట ఉందని చెప్పుకోవచ్చు టోటల్ గా అంటే ఈ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే మొత్తం ఈ ఫండ్ అనేది రిలీజ్ అయ్యే స్టేజ్ వరకు కూడా టోటల్ గా అధికారుల నిర్లక్ష్యం అనేది కనబడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ కోణంలో కూడా పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సిరాజ్